ఐసీ న్యూస్కు స్వాగతం ఘర్వాపసి జూలై పన్నెండవ తేదీ విశాఖపట్నం వేదికగా వంద మంది క్రైస్తవులను మేము ఘర్వాపసికి తీసుకుపోబోతున్నాం అంటూ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఆ ప్రకటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు పుట్టించింది దీని వెనుకున్నటువంటి మోటివ్ ఏంటి ఈ ప్రకటన వెనుకొన్నటువంటి మోటివ్ ఏంటి అనేటువంటి విషయాన్ని ఇప్పటికే మిత్రులు క్రిస్టియన్ వాయిస్ నుండి మాట్లాడున్నారు కానీ ఈ విషయాన్ని అనేక కోణాల్లో పరిశీలన చేయాలని ఐసీ న్యూస్ ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తూ ఉంది ఘర్వాపసి ఈ అంశంలో ముందుకు వెళ్ళటానికి ముందుగా నేను రెండు కోణాలలో ఈ విషయాన్ని చర్చించాలని ఆశపడుతున్నా ఒకటి ఆధ్యాత్మికం రెండు సామాజికం అసలు హిందూ మతంలో ఘర్ ఇల్లు అనే భావన ఉందా ఇది ఎవరి ఇల్లు ఆ ఇంటికి యజమాని ఎవరు ఆ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎవరు అంటే అది హిందూ తాత్విక చింతనలో ఒక కుటుంబము అనే భావన ఆ హిందూ సమాజమే ఒక కుటుంబము అనే భావన వసుధైక కుటుంబము అని మాట్లాడుతూ ఆ కుటుంబంలో ఆ వసుధైక కుటుంబానికి తండ్రి ఎవరో ఆ తండ్రితో అక్కడ ఉన్నటువంటి ఆ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు ఏంటో అవి ప్రశ్నించాలి ఆలోచన చేయాలి యావత్ హిందూ తాత్విక చింతనలో దేవుడు ఒక గొప్ప శక్తివంతుడిగా కనపడతాడు రక్షకుడు దుష్ట శిక్షకుడుగా కనపడతాడు కానీ దేవుడిని తండ్రి అని పిలవగలిగే అతాత్విక చింతన హిందూ మతంలో ఉందా ఇది మొదటి దేవునితో సర్వోన్నతుడైనటువంటి దేవునితో ఏదైనా ఒక రిలేషన్షిప్ గురించి మాట్లాడింది అని అంటే అది మొట్టమొదటిగా క్రైస్తవత్వం అది బాహటంగా ఎక్స్ప్లిసిట్గా దానిని ప్రకటించింది క్రైస్తవత్వం దేవునికి మనిషికి ఉన్నటువంటి సంబంధాన్ని తండ్రి కుమారుల సంబంధంగా మొదటగా యోధ మతం ఇంప్లిసిట్గాను ఒక ఒక ఎక్స్ప్రెసివ్గా లేనటువంటి ఒక భావనగాను యోదయా మతం ప్రకటించగా ఆ యోధయా మతము నుండి ఆ యోదయ మతమనే ఫౌండేషన్ మీద నిర్మించబడినటువంటి నూతన నిబంధన సంఘమైన క్రైస్తవత్వం దేవుడు నాకు తండ్రి అనే భావన తీసుకుని వచ్చింది తండ్రి లేని ఇంటిని మనం ఊహించలేము ఇప్పుడు గర్వాపసి అని ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ వారు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ వంద మంది క్రైస్తవులుగా ఉన్నటువంటి వారిని ఇప్పుడు గర్వాపసి అంటూ వాళ్ళ మాతృ మతంలోనికి నేను వాళ్ళని తీసుకుని వెళ్తున్నాను అనడం ఇది ఒక పెద్ద మోసం మీ ఐసీ న్యూస్ ఈ గర్వాపసిని అని ఏదైతే కార్యక్రమాన్ని వీళ్ళు చేపట్టారో ఆ కార్యక్రమాన్ని ఆహ్వానిస్తుంది ఎస్ ఐసీ న్యూస్ గర్వాపసి అనే కార్యక్రమాన్ని ఆహ్వానిస్తూ ఉంది కానీ గర్వాపసి అనే పదంలోనే మా మొట్టమొదటి అభ్యంతరం ఉంది హైందవ తాత్విక చింతనలో ఎన్నో విషయాలు ఎన్నో నిగూఢమైనటువంటి అంశాలు ఉన్నాయి కానీ దేవుడిని తండ్రి అని పిలవగలిగినటువంటి ఆ రిలేషన్షిప్ లేదు భక్తుడికి భగవంతుడికి మధ్య ఆరాధన ఉండొచ్చు ఇంకా ఎన్నో రకాలైనటువంటి సంబంధాలు ప్రేసీ ప్రియుల సంబంధాలు మాట్లాడచ్చు కానీ తండ్రి కుమారుల సంబంధం హిందూ తాత్విక చింతనలు ఎక్కడ మనకు కనపడదు తండ్రి లేని ఇల్లు అది ఇల్లుగా ఎట్లా గుర్తించబడుతుంది ఇది మొట్టమొదటి అభ్యంతరం గర్వాపసీలో మరి గరువాపసీ కాకపోతే ఆ కార్యక్రమానికి ఆ కార్యక్రమాన్ని మీరు సపోర్ట్ చేస్తున్నారని మేము మేము ఆహ్వానిస్తున్నాం అంటున్నారు కదా ఎందుకు ఆహ్వానిస్తున్నారు అని అంటే ఈ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ టేకప్ చేసినటువంటి కార్యక్రమం నథింగ్ బట్ నథింగ్ బట్ మత మత మార్పిడి జస్ట్ మత మార్పిడి మేము వంద మంది క్రైస్తవులను హిందూ మతంలోనికి ఆహ్వానిస్తున్నాము వాళ్ళ మతాన్ని మేము మారుస్తున్నాము అని చెప్పుకోండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే మేజర్ అయి ఉన్నటువంటి సొంత నిర్ణయం తీసుకోగలిగినటువంటి మానసిక స్థితిలో ఉన్న ఏ సగటు భారతీయుడైనా తన మత విశ్వాసాన్ని ఒక విశ్వాసం నుండి మరొక విశ్వాసంలోనికి మార్చుకోవటానికి హక్కు కలిగి ఉన్నాడు అనేది సత్యం ఇది రాజ్యాంగ బద్ధం కాబట్టి మీరు వంద మందిని కాకపోతే వెయ్యి మందిని మీ మతంలోనికి ఆహ్వానించండి మార్చుకోండి కానీ దానికి వేరే వేరే పదాలు పెట్టకండి మీరు చేస్తున్నది మత మార్పిడి క్రైస్తవ మతంలో నుంచి కొంతమందిని హైందవ మతంలోనికి మీరు ఆహ్వానిస్తున్నారు వాళ్ళు అంగీకరిస్తున్నారు దీనిలో క్రైస్తవత్వానికి ఎటువంటి ఎటువంటి ఇబ్బంది కలగడానికి వీలు లేదు ఒకవేళ ఎవరైనా ఇబ్బంది పడుతూ ఉంటే వాళ్ళు ఆలోచన చేసుకోవాలి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను ఆ వంద మంది వ్యక్తులు ఎక్సర్సైజ్ చేస్తుంటే మనం ఎందుకు ఆందోళన పడాలి గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్కి నా అప్పీల్ ఏంటంటే లేకపోతే ఈ వాపసి అనేటువంటి పదాన్ని వినియోగిస్తున్నటువంటి హిందూ మతవాదులు హిందుత్వవాదులకు మా అప్పీల్ ఏంటంటే మీరు ధైర్యంగా ఓపెన్గా చెప్పండి మేము ఇతర మతాలలో ఉన్నటువంటి వాళ్ళని మా మతంలోనికి ఆహ్వానిస్తున్నాం వాళ్ళ వాళ్ళు మా మత విధానాలను అంగీకరించి మా మతంలోనికి వాళ్ళు వస్తున్నారని చెప్పండి గర్వాపసి ఎక్కడ ఘర్ ఎవరి గర్ ఎక్కడికి రావాలి సరే నా రెండవ ప్రశ్న ఘర్వాపసి సంగతి బాగానే ఉంది వాళ్ళు మతాలు మార్చుకోవటం బాగానే ఉంది గర్వాపసి అనేటువంటి పదం మీదే మా అభ్యంతరం అని చెప్పాం వారు మత విశ్వాసాలను మార్చుకోవటంలో క్రైస్తవులు వంద వంద మంది కాదు వెయ్యి మంది వెయ్యి మంది కాదు లక్ష మంది వాళ్ళ మత విశ్వాసాలను మార్చుకుంటే క్రైస్తవత్వానికి వచ్చినటువంటి నష్టం కానీ ఇబ్బంది కానీ ఏమీ లేదు ఇది మొట్టమొదటిగా నేను ఆత్మీయ కోణంలో చెప్తూ ఉన్నాను ఎవరైతే తమ విశ్వాసాన్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అందుకు కలిగి ఉన్నారో ఎవరైతే యేసుక్రీస్తు వారిని తన సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన నామంలో బాప్తిస్మం పొంది ఉన్నారో తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉన్నారో వాళ్ళు మీరు వంద తాయిలాలు చూపించిన వేయి బెదిరింపులు వాళ్ళని చేసిన ఆఖరికి మీ ప్రాణాలు తీసేస్తామని చెప్పిన ఇండియాలో ఏం జరుగుతుంది కొన్ని కొన్ని చోట్ల జరుగుతూ ఉంది హింస సిరియాలో ఏం జరిగింది ఏసుక్రీస్తు వారిని ప్రభువు అని పిలిచినందుకు వాళ్ళ గొంతులు కోసేసింది ఐసీసీ ఏ క్రైస్తవుడు భయపడలేదు మాకున్నటువంటి విశ్వాసం ఒకటే ఈ క్షణం మేమిక్కడ మా ప్రాణాన్ని విడిస్తే మేము పరలోకంలో మా తండ్రి ముఖ దర్శనం చేయగలం మేము ఇక్కడ కన్నులు మూస్తే పరలోకంలో మా కన్నులు తెరవబడతాయి పరలోకపు పౌరులంగా ఈ భూమి మీద దేవుని చిత్తాన్ని దేవుని ప్రేమను దేవుని చిత్తాన్ని ప్రకటించి దేవుని యొక్క ప్రేమను పంచటం కొరకు ఈ భూమి మీద ఉన్న ఉన్నవాడే క్రైస్తవుడు అతన్ని విశ్వాసాన్ని మీరు కాదు ఓ భయంకరమైనటువంటి రోమా చక్రవర్తులు కూడా వాళ్ళ విశ్వాసాలను సడలింప చేయలేకపోయారు సరికదా హింస ఒక ప్రక్కన హింస జరుగుతూ ఉండగానే చరిత్రను చూడండి ప్రభుత్వాలు రాజులు క్రైస్తవులకు వ్యతిరేకంగా భయంకరమైనటువంటి హింసలు చేసిన రోజునే క్రైస్తవత్వం అత్యద్భుతంగా అత్యద్భుతంగా వృద్ధి చెందింది ఇది ఆత్మీయ కోణం కానీ సామాజిక కోణంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగ అడగదలిచాను ఈ గర్వాపసి అని మీరు కొంతమందిని పిలుస్తూ ఉన్నారే వీరు హిందువులుగా మారిన తర్వాత గ్లోబల్ ఫౌండేషన్ గ్లోబల్ హెరిటేజ్ ఆ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మిత్రులారా హిందూ మత సంరక్షకులారా మిమ్మల్ని సూటిగా అడుగుతున్న ప్రశ్న ఇంతకుముందే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో వందల మందిని వేల మందిని మేము మతం మార్చామని మీరు చెప్పున్నారు ఇరవై వేల మందిని మేము క్రైస్తవులను ఇతర మైనారిటీ వర్గాల వారిని హిందుత్వంలోనికి మేము మరలా తీసుకుని వచ్చామని మీరు ప్రకటిస్తున్నారు మీ వెబ్సైట్లో ఇంతకుముందు మేము చెప్పినట్లుగా దాని మీద మాకేం అభ్యంతరం లేదు కానీ ఇప్పుడు మార్చబడిన ఆ ఇరవై వేల మంది కానీ ఇప్పుడు మేము మారుస్తామని మీరు తీర్మానం చేసుకున్నటువంటి ఈ వంద మంది క్రైస్తవులు కానీ హిందూ మతములో ప్రవేశించిన తర్వాత వాళ్లకు మీరు ఏ కులము ఇవ్వబోతున్నారో దానికి స్పష్టతనివ్వండి కులమే లేదంటారా కులమే లేదు అని మీరు అన్నట్లయితే కులం పునాదుల మీదే వేయబడినటువంటి ఈ మీరు హిందూ అన్న సనాతన ధర్మం అన్న మీరు వైదిక ధర్మం అన్నా ఈ మీరు ఏ పేరు పెట్టి పిలిచినా మీ పునాదులు మనుధర్మ శాస్త్రంలో ఉండగా మనుధర్మ శాస్త్రము వర్ణాలుగా విభజించి ఉండగా ఆ తర్వాత అనేకమైనటువంటి కులాలుగా మార్చబడి ఉండగా మీరు కులాలు లేవంటే అన్నారు ఇప్పుడు వారిని ఏ వర్ణంలోనికి ఏ వర్ణంలోనికి వారిని ఆహ్వానిస్తున్నారో మీరు చెప్పాలి ఆ ఇరవై వేల మంది కానీ ఈ వంద మంది కానీ వీళ్ళు బ్రాహ్మణ వర్ణంలోనికి రాబోతున్నారా క్షత్రియ వర్ణంలోనికి రాబోతున్నారా వైశ్య వర్ణంలోనికి రాబోతున్నారా శూద్ర వర్ణంలోనికి రాబోతున్నారా సరే పైనున్న మూడు వర్ణాలను నేను ప్రక్కన పెట్టేసి క్రైస్తవత్వం నుండి హైందవ మతంలోనికి తమ విశ్వాసాన్ని మార్చుకుంటున్నటువంటి ఆ సహోదరులను అడుగుతూ ఉన్నాను ఇప్పుడు మీకు ఏ కులము ఆపాదించబడుతుందో తెలుసుకునే హైందవ మతంలోనికి వెళుతూ ఉన్నారా ఓ ఒకవేళ మీరు ఈ క్రైస్తవ మతంలోనికి మారకముందు ఆ కుటుంబం ఏ కులములో ఏ కులములో ఉన్నారో అదే కులము ఇప్పుడు మేము వారికి ఆపాదిస్తామని అంటారా చాలా సంతోషం మీ జ్ఞాపకాలలో మాత్రమే కాదు మీ అనుదిన ప్రవర్తనలో కూడా ఈ వందమంది వారి విశ్వాసాన్ని హైందవ మతం నుండి క్రైస్తవంలోనికి మార్చుకున్నప్పటికీ వారి కులమును గుర్తు చేస్తూనే ఉంది మీరు చేస్తూనే అనటానికి ఇది తార్కాడమవుతుంది ఏ బహుజనుడైనా ఏ ఏ శోద్ర కులము నుంచి ఏ వ్యక్తి అయినా ఆ మాటకు వస్తే అనేక మంది బ్రాహ్మణులు తమ తేసుక్రీస్తు వారిని తమ సొంత రక్షకునికి అంగీకరించారు ప్రియమైనటువంటి ఆ గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మిత్రులరా వ్యాస మహర్షి వంశస్థుడు పుష్కరిణిలోని బ్రహ్మదేవాలయం యొక్క ప్రధాన అర్చకుని కుమారుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మగారిని పండిట్ ధర్మప్రకాష్ గారిని ఒకసారి వన్ గురించి తెలుసుకోండి వేదవ్యాసని వంశస్థుడైన తరచు చూడండి తెలుసుకోండి అనేక మంది బ్రాహ్మణులు యేసుక్రీసువాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నారు అనేక మంది క్షత్రియులు వైశ్యులు ప్రభువుని అంగీకరించి ఉన్నారు కానీ నా ప్రశ్న ఏంటంటే శూద్ర కులములలో ఉన్నటువంటి వాళ్ళు ప్రభువుని అంగీకరించారు అస్పృశ్యులు అని పిలువబడినటువంటి వారు ప్రభువుని అంగీకరించారు అస్పృశ్యులు అని వేయబడినటువంటి కొన్ని వేల సంవత్సరముల నుండి విద్యకు భూమికి గౌరవప్రదమైనటువంటి జీవితానికి దూరముగా నెట్టివేయబడినటువంటి కనీసపు మానవ హక్కులకు కూడా దూరము కాబడినటువంటి ఆ ప్రజలు ఏసుక్రీస్వాన్ని సొంత రక్షకునిగా అంగీకరించి ఉంటే ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మీరు క్రైస్తవ మతానికి క్రైస్తవ మతంలోనికి మీ విశ్వాసాన్ని మార్చుకున్నారు కాబట్టి మీరు ఇంకా ఎంత మాత్రం కూడా షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళకి భారత రాజ్యాంగం భారతదేశపు చట్టాలు ఏర్పాటు చేసినటువంటి ఏ ఏ బెనిఫిట్ మీరు పొందడానికి లేదు అని చెప్పి వాళ్ళని దూరపరిచారు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక విషయంలో ఏంటనంటే ఈ మత మార్పిడి క్రైస్తవత్వం నుండి హిందూ హిందుత్వంలోనికి మత మార్పిడి జరుగుతున్న సందర్భంలో ఒక విస్తృతమైనటువంటి చర్చ జరగాలి మత మార్పిడి మీద అని మన మంత్రివరుడు రాజ్నాథ్ సింగ్ గారితో సహా అనేకులు మాట్లాడి ఉన్నారు అవును నిజంగానే ఈ మత మార్పిడి మీద సమాజంలో చర్చ జరగాల్సిందే నా యొక్క ప్రశ్న ఏంటంటే భారత రాజ్యాంగం భారతీయ పౌరుడికి మతము మత విశ్వాసాలు కలిగి ఉండే హక్కుని ఇచ్చింది తన మత విశ్వాసాలను మార్చుకునేటువంటి హక్కు కూడా అతనికి ప్రాథమిక హక్కుగా ఉంది కానీ ఇప్పుడు అదే సగటు భారతీయుడైనటువంటి దళిత నిమ్న లేకపోతే ఆ రోజు ఉపయోగించిన అస్పృశ్య కులముల నుండి వచ్చినటువంటి వ్యక్తులు వారు రాజ్యాంగం వారికి ఇచ్చినటువంటి హక్కుని వినియోగించుకొని తమ యొక్క మత విశ్వాసాన్ని మార్చుకోవటం ద్వారా ఇక్కడ కూడా ఇది కూడా ఒక డిబేటబుల్ ఇష్యూనే వాళ్ళు మత విశ్వాసాన్ని హైందవత్వం నుంచి క్రైస్తవంలోకి మార్చుకోలేదు ఇది ఇంకా ఇది ఇంకా లోతైన చర్చ లేకపోతే ఇది మళ్ళీ పక్కదారి వెళుతుందని ఇక్కడ ఈ స ఈ ఈ అంశాన్ని ఇక్కడే వదిలేస్తున్నాను నేను అస్పృశ్యులు ఎప్పుడూ హిందూ మతంలో భాగంగా లేరు హిందూ మతాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశం లేదు అస్పృశ్యులకు లేదు సరే ఒకవేళ వాళ్ళ మత విశ్వాసాన్ని ఇప్పుడు క్రైస్తవులోనికి మార్చుకోగానే వా ఇక్కడ మనం మనం అర్థం చేసుకోవాల్సింది విశ్లేషించవలసినటువంటి విషయం రాజ్యాంగము వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాథమిక హక్కు అయినా మత విశ్వాసాన్ని మార్చుకునే హక్కును ఎక్సర్సైజ్ చేసిన కారణాన వాళ్ళకి ఇంతకు ముందు ఉన్నటువంటి అన్ని బెనిఫిట్స్ రద్దయ్యే చట్టము ఈ ప్రభుత్వాలు అంటే వారి యొక్క ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడం కాదా చర్చిద్దాం మనమందరం ఇది రోడ్ల మీద పడి కొట్లాడుకోవాల్సినటువంటి అంశాలు ఏం కాదు కదా సభ్య సమాజంలో మీరు కోరుకున్నట్లుగానే మత మార్పిడి గురించి చర్చిద్దాం ఒక ఒక నిమ్మన కులం అని పిలువబడుతున్నటువంటి కులము నుంచి అప్పటి వరకు షెడ్యూల్డ్ క్యాస్ట్కి ఉన్నటువంటి హక్కులను అనుభవిస్తున్నటువంటి ఒక వ్యక్తి రాజ్యాంగం నాకు మతాన్ని మత విశ్వాసాన్ని మార్చుకునే హక్కు ఇచ్చింది కదా అని అతను మేజర్ అయి ఉండి అతను ఒక సొంత నిర్ణయం తీసుకోగలిగి ఉండి అటువంటి మానసిక స్థితిలో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన మత విశ్వాసాన్ని మార్చుకున్న వెంటనే అతను కొన్ని రాయితీలకు దూరం చేయబడుతున్నాడు అని అంటే ఇది తప్పనిసరిగా అతని యొక్క ప్రాథమిక హక్కుల మీద వేటు వేయటమే ప్రియా క్రైస్తవ సమాజమా ఈ విషయం మీద మనం న్యాయ పోరాటం జరిగించవలసిందే ఇంతకు ముందే జరుగుతూ ఉన్నాయి కానీ ఈరోజు జరుగుతున్నటువంటి కుట్ర ఈరోజు హిందుత్వ జాతీయవాదం అనేటువంటి పేరుతో మతశక్తులు మత ఛాందస్వాదులు చేస్తున్నటువంటి దాడి ఎట్లా ఉందంటే ఇదో ఇదివరకట్లో ఈ దళిత కులాలను నిమ్మిన కులాలను అస్పృశ్య కులాలను ఉన్నటువంటి వ్యక్తులను ఏ పదజాలంతో అయితే వాళ్ళు దూషించి హీనపరిచి వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఉన్నారో మానసికంగాను భౌతికంగాను ఇప్పుడు కూడా మతం అనే ముసుగులో అదే ఉంది నా ప్రశ్న ఏంటంటే ఈ వంద మందిలో ఎంతమంది శుద్ర కులాల నుంచి తమ మత విశ్వాసాలను మార్చుకున్న వాళ్ళ మత విశ్వాసాలను మార్చుకున్న వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు ఎంతమంది ఈ నిమ్న కులాల నుంచి తమ మతాలని హిందుత్వంలో మార్చుకున్నారో తెలియదు మార్చుకోబోతున్నారో తెలియదు వీళ్ళకు మీరు ఏ కులమును ఆపాదించబోతున్నారో చెప్పాలి ఈ డిస్కప్షన్ లింక్ కాస్త ముందుకు వెళదాం నిమ్న కులాల మీరు ఇంకా అస్పృశ్యులుగా ఉండడానికి ఇష్టపడుతున్నారా ఇది ప్రశ్న ఇంకా ఇంతకుముందు మాట్లాడినటువంటి విషయంలో ఇంకొక అంశాన్ని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను ఆ షెడ్యూల్డ్ క్యాస్ట్కి సంబంధించినటువంటి వ్యక్తి సరే నిమ్మన కులము అస్పృశ్యులు ఆ పదాలను పక్కన పెట్టి షెడ్యూల్డ్ క్యాస్టులు ఉన్నటువంటి ఆ వ్యక్తి షెడ్యూల్డ్ ట్రైబ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి తన మత విశ్వాసాన్ని క్రైస్తవత్వంలోనికి మార్చుకోగానే అతను నివసించే ఇల్లు మారిపోయిందా సామాజిక పరిస్థితులు మారిపోయినా ఊరికి దూరంగా వే వెలివేయబడినటువంటి వెలివాడల్లోనే కదా వాళ్ళు ఉన్నారు వాళ్ళ సామాజిక స్థితి ఏం మారింది వాళ్ళ ఆర్థిక స్థితి మారింది ఏ కారణం వలన వాళ్లకు షెడ్యూల్డ్ క్యాస్ట్ వాళ్ళు పొందేటువంటి ఆ బెనిఫిట్స్ ఆ రాయితీలు వాళ్ళకు అందనివ్వకుండా చేయటానికి కారణం ఏంటి ఏం మారింది వాళ్ళ జీవితంలో మత విశ్వాసం మాత్రమే మారింది సామాజికంగా వాళ్ళ వాళ్ళకేమి కొత్త ఔన్నత్యం రాలేదు ఆర్థికంగా ఏమి బలభేదం కాలేదు అదే స్థితిలో అదే గుడిసిలో ఉన్నారు లేదు వాళ్ళు ఏ ఆర్థిక పరిస్థితిలో ఉన్నారో అదే పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఏం మారిందని వాళ్ళ యొక్క రాయితీలని మీరు తీసివేస్తారు చట్టము ద్వారా తీసివేయబడినటువంటి ఈ రాయితీలు మరలా చట్టము ద్వారానే ఆ రాయితీలు ఈ దళిత క్రైస్తవ కుటుంబాలకు అందించబడాలి ఈ విధంగా న్యాయ పోరాటం జరిగించడానికి ప్రియ దళిత బహుజన సంఘమా ముందుకు రండి రెండవ ప్రశ్న ఇంకో రెండవ వర్గం శూద్ర కులాలు శూద్ర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్లకు ఒకప్పుడు శోద్ర కులాలుగా ఉండి క్రైస్తవత్వంలోనికి వాళ్ళ విశ్వాసాన్ని మార్చుకుని ఇప్పుడు మరలా హిందుత్వంలోనికి వస్తున్నటువంటి ఈ వ్యక్తులకు ఏ కులాన్ని ఆపాదిస్తారు మరలా శోదర కులమే ఇస్తారా నా బహుజన శోద్ర కుల సహోదరులారా మనువాదపు ఫౌండేషన్ మీద మనువాదపు పునాదుల మీద నిర్మించబడినటువంటి ఈ హైందవ మతంలో నీ స్థానం ఏంటో నేను ఇక్కడ చర్చించడం కాదు కొను చదువుకో చదువుకో మను ధర్మశాస్త్రాన్ని చదువు నువ్వు ఏ మతంలో ప్రవేశిస్తున్నావో ఆ మతంలో నీకున్నటువంటి స్థానం ఏంటో నువ్వు తెలుసుకో నువ్వు మార్చుకున్న తర్వాత అయినా తెలుసుకో మత్స్సుకు కొన్ని మాటలు చెప్తాను శోద్ర కులాలను గురించినటువంటి శోద్ర కులాలను గురించి హైందవ ధర్మంలో ఉన్నటువంటి నిశ్చిత అభిప్రాయాలు లేకపోతే క్రైస్తవ ఈ ఈ హైందవ ధర్మము శూద్రుడికి ఇచ్చినటువంటి స్థానం బ్రాహ్మణుడికి ఇచ్చినటువంటి స్థానం కూడా ఈ మనుశృతిని వేదాల వేదాలను మనుస్మృతిని వేదాలను చదవాలంటే బ్రాహ్మణుడు మాత్రమే చదవాలి శూద్రుడు చదవకూడదు శూద్రుడు తన పైన ఉన్నటువంటి వైశ్య క్షత్రియ బ్రాహ్మణులకు సేవ చేయడానికి తప్ప ఇంకా ఏ ప్రయత్నమూ అతను చేయకూడదు ఇంకొక మాట చెప్పనా బ్రాహ్మణులకు శ్రేష్టమైన పేర్లు పెట్టాలని నేను మీకు రిఫరెన్స్ కూడా ఇస్తాను నలభై ఎనిమిదో నలభై ఎనిమిదో పేజీ ఈ బుక్లో ముప్పై ఒకటవ శ్లోకము శ్లోకం యొక్క అర్థాన్ని మీరు వినండి ఈ విన్న తర్వాత మీరు ఏ ఏ మతంలో ఏ మతంలో ప్రవేశిస్తారో మీ ఇష్టం రెండవ అధ్యాయం మనుధర్మ ధర్మశాస్త్రంలో రెండవ అధ్యాయం ఇది మను ధర్మశాస్త్రంలో మొదటి అధ్యాయం రెండవ అధ్యాయం రెండవ అధ్యాయంలో ముప్పై ఒకటో వచ్చిన బ్రాహ్మణునకు పేర్లు పెట్టడం విషయం గురించి బ్రాహ్మణునకు నామము శుభవాచకమై ఉండవలను క్షత్రియునకు బలవాచకమై ఉండవలను వైశ్యులకు ధనవాచకమై ఉండవలను మనకేం అభ్యంతరం ఏం లేదు కదా బా బ్రాహ్మణులకు శుభవాచకం శుభవాచకం ఉండాలి వాళ్ళకి వాళ్ళు శుభములుపలికే వారు సంతోషం క్షత్రియులు వాళ్ళు యుద్ధాలు చేస్తారు కాబట్టి వారికి బలవాచకం ఉండాలి మనకేం అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు వైశ్యులకు ధనవాచకం ఉండాలి ఇక్కడ కూడా మనం అభ్యంతర పడాల్సింది ఏమీ లేదు కానీ నా శూద్ర బహుజన సహోదరులరా జాగ్రత్తగా వినండి శూద్రులకు నామము నిందితమైనదిగా నుండవలను ఇంకా మీకు ఇంకా క్లియర్గా చెప్పాలని అంటే ఎల్లిగాడు మల్లిగాడు సుబ్బిగాడు ఇట్లాంటి పేర్లు ఉండాలన్నమాట సుబ్రహ్మణ్య శాస్త్రి సోమయాజులు వారికి ఉండవలసినటువంటి పేర్లు శర్మ ఉండవలసిన పేర్లు మంచిది రా క్షత్రియులు రాజుగారు శ్రేష్ఠి వైశ్యులు శూద్ర కులములకు నిందితమైనటువంటి పేరు కావాలి ఏ మతంలో ఏ మతంలో ఏ ఏ ఇంటికి మీరు వెళ్ళబోతున్నారో ఆ ఇంట్లో మీకు ఇవ్వబడేటువంటి పేరు నిందితమైనటువంటి పేరు నువ్వెన్నటికీ ఇది మొత్తం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లే చేయట్లేదు కానీ కొని చదువుకోండి ఇంకా పైపెచ్చు ఇంకొక మాట కూడా చెప్తాను లైబ్రరీస్ లైబ్రరీస్ దళిత వాడల్లో లైబ్రరీస్ పెట్టండి ప్రభుత్వ వారిని విజ్ఞప్తి చేయాలి చదవండి మీరు ఏ మతంలో ప్రవేశించబోతున్నారో ఆ మతం గురించి తెలుసుకుని ప్రవేశించండి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు ఉండకూడదు యావత్ క్రైస్తవ సమాజానికి కూడా నా విన్నపం ఏంటంటే తమ మత విశ్వాసాలను మార్చుకుంటున్నటువంటి వారిని చూసి ఆందోళన చెందొద్దు ఇది మతం మీద జరుగుతున్నటువంటి దాడిగా అసలే భావించొద్దు ఆధ్యాత్మిక కోణం ఆధ్యాత్మిక కోణంలో ఏంటంటే గోధుమలు పొట్టు వేరు చేయబడేటువంటి సమయంలో మనం ఉన్నాం పొట్టు పొట్టుకుపోతుంది గింజ గింజకు వస్తుంది గోధుమలు గురుగులు వేరయ్యేటువంటి సమయంలో మనం ఉన్నాం వేరు కానివ్వండి వేరు కానివ్వండి ప్రభువ రమ్ము అని పిలవగలిగే ప్రభువుని ఆహ్వానించగలిగే స్థితిలో మనం ఉండాలి ఆఖరిగా నా వి నా విజ్ఞప్తి ఒకటే ఈ ఘర్వాపసి అనే మాటను తీసేయండి మత మార్పిడి అనే మాటని మీరు పెట్టుకోండి ఆ మతంలోనికి వచ్చిన నా షెడ్యూల్డ్ క్యాస్ట్ సహోదరుడైనా నా శూద్ర బహుజన కులము నుంచి వచ్చిన సహోదరుడైనా అతనికి మీరు ఏ కులం ఇవ్వబోతున్నారో చెప్పి వారిని మీ మతంలోనికి ఆహ్వానించు మరికొన్ని విషయాలను కూడా మనం చర్చిద్దాం ప్రే సహోదరులారా మీరు వెళ్ళబోతున్నటువంటి మతములో మీ స్థానం ఏంటో ఒకసారి పరిశీలన చేయండి ఇదే ధర్మశాస్త్రం మొదటి అధ్యాయం తొంభై తొమ్మిది నూట ఒకటి ఆ శ్లోకాలను మనం పరిశీలిద్దాం ఈ శ్లోకం ఏం చెబుతుందంటే బ్రాహ్మణుడు పుట్టుచూనే భూమి అందరికీ మేటి అయి పుట్టి ఉన్నాడు సకల ప్రాణి సమూహమునకు సంబంధించిన ధర్మ సమూహ సంరక్షణకు ఆయన ప్రభువు అంతేకాదు భూతలములో ఉన్న యావత్తును బ్రాహ్మణునిది బ్రాహ్మణుడు తన ద్రవ్యమునే అనుభవించుచున్నాడు తన వస్త్రమునే తాను ధరించుచున్నాడు తన ద్రవ్యమునే ఇతరులకు వసగుచున్నాడు అనగా లోకమునందలి సర్వస్వము అతనిదే బ్రాహ్మణుని దయాళుత గుణము వలననే ఇతరులు సర్వస్వము అనుభవించుచున్నారు నా ప్రియ బహుజన సహోదరులరా నీవు కాయ కష్టం చేసి పండించినటువంటి పొలం నీ పంట అది నీది కాదు నువ్వు ఇంట్లో కూర్చున్నటువంటి ఆ బ్రాహ్మణోత్ముడు యొక్క పొలాన్ని నువ్వు సేద్యం చేస్తున్నావు అది నీకు సంబంధించింది కాదు యావత్ ఆర్థికపరమైనటువంటి సంపద అంతా కూడా బ్రాహ్మణునిదే ఏం పని చేయకపోయినా సరే అతని ఆస్తినే అతను అనుభవిస్తున్నాడు ఇది మను ధర మను ధర్మశాస్త్రం చెప్తున్నటువంటి హైందవ ధర్మానికి పునాదిగా ఉన్నటువంటి పునాదిగా ఉన్నటువంటి ఎందుకంటే ఇది పునాది అంటే ఎందుకు పునాది కూడా చెప్పాలి కదా ఆ విషయాన్ని కూడా నేను మీతో ఈరోజే చెప్పేస్తాను ఎందుకు మనుధర్మము హైందవ ధర్మానికి పునాది అని నేను చెప్తున్నానంటే రెండవ అధ్యాయం ఏడవ శ్లోకంలో మను ధర్మశాస్త్రం రెండవ అధ్యాయం ఏడవ శ్లోకం ఏం చెప్తుందంటే ఎవనికేని ఏ ధర్మము మనువుచే చెప్పబడి ఉన్నదో అది ఎలా వేదమునందు చెప్పబడినదే వేదములో ఏం చెప్పిందో అది మాత్రమే మను ధర్మశాస్త్రం చెబుతూ ఉంది ఆ మనువు సర్వజ్ఞాన గాన అతడు చెప్పినది ఎల్లా వేద నిబద్ధమైన ధర్మమే మనవేదో మాట్లాడేశాడండి మా వేద ధర్మం వేరు మా ఉపనిషత్తులు వేరు మా బ్రాహ్మణాలు వేరు అని ఇంకా ఎవరు మాట్లాడడానికి వీలు లేదు వేదములో వేదములో ఉన్నదంతయూ ఈ మను చెప్తున్నాడు అని మన ధర్మశాస్త్రం చెప్తుంది ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే ఈ మనధర్మశాస్త్రమే ఈ హైందవ ధర్మానికి పునాది కాదు అని మీరు ఒప్పుకుని తీరాలి లేదు అని అంటే ఇప్పుడు లేవనెత్తబడిన ప్రతి ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలి బ్రాహ్మణుడు బ్రహ్మ యొక్క ముఖము నుండి ఎట్లా పుట్టాడో చెప్పాలి క్షత్రియుడు వక్షస్థలం నుంచి ఊరువుల నుంచి వైశ్యుడు పాదముల నుంచి శూద్రుడు ఎందుకు పుట్టాడో ఎలా పుట్టాడో కూడా చెప్పాలి ఎందుకు పుట్టాడో కారణం చెప్పాలి ఇంకొక అంశాన్ని మనం చూద్దాం రెండవ అధ్యాయంలోనే తొంభై ఒకటవ మొదటి మొదటి అధ్యాయం తొంభై ఒకటవ శ్లోకం ఎనభై ఎనిమిది నుంచి మీరు చూసుకోవచ్చు కానీ నేను సమయభావం చేత తొంభై ఒకటే నేను చదువుతున్నాను బ్రహ్మ అండ్ దేవుడు శూద్రులకు ఒకటే ధర్మమును విధించాను అది ఏదనగా పై వర్ణముల వారికి గుణ చేయక వాళ్ళ గుణగణాలను పట్టించుకోకుండా వారికి శుశ్రూష శుశ్రూష సలుపుటే ఇదే శూద్రుల యొక్క పని దీనికి సిద్ధమయ్యే మీరు మతంలో ప్రవేశిస్తే అది మీ సొంత ఇష్టం ఆఖరిగా క్రైస్తవత్వం మీద ఈ మత ఛాందస్వాదులు చేస్తున్నటువంటి భయంకరమైనటువంటి దాడి ఆ దాడిలో వారు వినియోగిస్తున్నటువంటి పదాలు దానిలో అమాయక సామాన్య ప్రజలు ఆ వరవడిలో కొట్టుకుపోతున్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకురావాలని ఆశపడుతున్నాను క్రైస్తవులు ఎవరైనా యేసు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించాను నా పాపములన్నిటి కొరకు ఏసుప్రభు వారు పరిహారం చెల్లించారు అని చెప్తే మరే మీరు గొర్రెలు మీరు పాపులరా మీరు మీరు పాపులు ఇక దేవుణ్ణి కూడా అనరాని మాటలతోటి దూషించి ఇంకెంతో పాపం కట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే క్రైస్తవులు అనేవాళ్ళు మనిషి పుట్టుకుతోనే పాపి అని చెప్పి వాళ్ళని అపరాధ భావంలోకి నెట్టివేస్తూ ఉన్నారు మరి ఇట్లాంటి క్రైస్తవత్వంలోనికి ఎందుకు ఈ మనుషులు ఎట్లా వెళుతున్నారో అని ఆశ్చర్యపోతూ ఉంటున్నారు వాళ్ళు నేను నా ఆధ్యాత్మిక కోణంలో ఇంకొక అంశాన్ని ప్రస్తావిస్తే ప్రియా గ్లోబల్ హిందూ హెరిటేజ్ ఫౌండేషన్ మిత్రులారా హైందవ ధర్మ సంరక్షకులారా క్రైస్తవులు ఒక్కళ్ళే కాదండి మనిషి పాపి అని చెప్పింది మన ధర్మశాస్త్రం కూడా అదే చెప్పింది ఇట్లా నేను చెప్పానని మరి బ్రహ్మముఖం నుంచి వచ్చినప్పుడు ఎందుకు బ్రహ్మముఖం నుంచి బ్రాహ్మణుడు కాళ్ళ నుంచి శూద్రుడు వచ్చినప్పుడు మన ధర్మశాస్త్రాన్ని ఖండించావు కదా ఇప్పుడు మళ్ళీ దీన్ని ఎందుకు రిఫరెన్స్ తీసుకుంటున్నామని వితండ వాదన చేయకండి సర్వసత్యమును గ్రహించాలంటే సత్వగుణంతో నిజ దేవుడిని వెతకటానికి నీ మనసును నువ్వు ఒప్పింపజేసుకుంటే భగవానుని వంశజుడైనటువంటి పండిట్ శర్మ గారికి ఏ దేవుని యొక్క సాత్ సాక్షాత్కారం కలిగి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి వందలాది ఎకరాల పొలమును కానీ రాజ్య అధికారాన్ని కానీ లెక్క చేయకుండా దానినంత పక్కన పెట్టి దా దాన్నంత విడిచిపెట్టి పెంటవలే విడిచిపెట్టి నాకు ప్రభువే కావాలని ఆయన ముందుకొచ్చారో ఆ ప్రభు యొక్క సాక్షాత్కారం ఈ రాత్రే నీకు జరుగుతుంది నువ్వు యథార్థంగా అడుగు నిజమైన దేవుడు ఎవరైనా ఉంటే మీరు నాతో మాట్లాడండి అని నువ్వు యథార్థంగా నువ్వు దేవుణ్ణి తెలుసుకోవాలని నువ్వు కాంక్షించినట్లయితే ఈ దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు చూడండి మనుధర్మశాస్త్రం కూడా మనిషి పుట్టుకుతోనే పాప అని చెబుతుంది మనధర్మ శాస్త్రం మొదటి అధ్యాయం తొంభై తొమ్మిదవ తొంభై తొమ్మిదవ శ్లోకం శాస్త్రం రెండవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఇరవై ఏడవ శ్లోకం ఆవ స్టాప్ ఉంది దాని అర్థం నాకు తెలియదు ఎలా పాపములు సంభవించును ఏ పాపములొచ్చే పాపక్షయము కలుగును అనుటకు ఉత్తరము చెప్పబడుచున్నది గర్భ సంబంధమైన హోమాది క్రియల చేతును ద్విజులకు జాతక కర్మము చౌళము బంధనము ఉపనయనము చేతను ప్రతి ప్రతిషిద్ధ మైధునాదుల చేత కలిగిన పైతృకరేతు ఓషముల వలన కలిగిన పాపమును మాతృగర్భమున మాతృగర్భ వాసముచే పుట్టిన అపరిశుద్ధతయు తొలగిపోవును అవ్వండి ఈ గ్రాంధిక భాష మీకు అర్థమైందో లేదు నాకు అర్థమైంది మీరు కూడా చదువుకోండి ఎవరైనా పండితుల దగ్గర చదివించుకోండి మాతృగర్భంలో వాసం చేయటం వలన తల్లి గర్భంలో వాసం చేయటం వలన ఒక వ్యక్తికి పాపం కలుగుతుంది ఈ పాపం పోవాలంటే పైన చెప్పినవన్నీ ఆచరించాలని చెబుతూ ఉన్నారు మాతృగర్భంలో లేకుండా బ్రదర్స్ ఎవరు బయటకు వచ్చారు మరి పుట్టుకతో నువ్వు పాపివి కాదా క్రైస్తవత్వం చెబుతున్నట్లు వితండ వాదనలు విడిచిపెట్టి సర్వులకు బ్రదర్స్ మనం ఆస్తికులమైతే దేవుని యొక్క ఉనికిని నమ్మిన వాళ్ళమైతే కులానికి ఒక దేవుడు మతానికి ఒక దేవుడు దేశానికి ఒక దేవుడు ఉంటాడని భ్రమించటం అమాయకత్వం విరితను దేవుడు అంటూ ఉంటే ఒక దేవుడే ఉండాలి ఆ ఒక్క దేవుని గురించి ప్రకటిస్తున్నటువంటి మత గ్రంథములలో ఆయన జాడలు ఎక్కడ ఏమి కనపడుతున్నాయో గ్రహించగలిగితే మనసును లోపరుచుకుని దేన మనసు కలిగి దేవా నిన్ను నువ్వు నాకు ప్రత్యక్షపరచుకో అని అడగగలిగితే ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పండిట్ ధర్మప్రకాష్ గారి కనపడిన దేవుడు అనేక మంది నిజ విశ్వాసులైనటువంటి క్రైస్తవులకు సాక్షాత్కరించిన దేవుడు తమ హృదయములలో పాప భూయిష్టమై రోగగ్రస్తమైనటువంటి హృదయములలో వెలుగుగా స్వస్థతగా అవతరించినటువంటి దేవుడు ఈ రాత్రే నీ కూడా సాక్షాత్కరిస్తాడు శుభవర్తమానం చెప్తున్నాను వినటం వినకపోవటం నీ ఇష్టం ఇంకో మాట చెప్పన క్రైస్తవులు ఎవరు క్రైస్తవులు ఎవరు బలవంత మతి మార్ మత మార్పిడులు చేయనే చేయరు ఎందుకంటే మా ప్రభువే చెప్పారు మాకు నా గొర్రెలు నా స్వరమును ఎరుగును మీరు వెళ్ళి సువార్త చెప్పండి అది నా గొర్రె అయితే నా స్వరం వింటది మీరు ఎకతాళిగా మాట్లాడుతున్నారే ఆ గొర్రె అనిపించుకోవడం మాకు సంతోషం ఎవరైతే ఆయన గొర్రె ఉన్నారో వారు ఆయన స్వరాన్ని వింటారు ఆయన గొర్రె కాని వారు కూడా ఉన్నారు అని బైబుల్ చెప్తూ ఉంది ఈ విషయాల మీద ఇంకా వాదోపవాదాలు మీరు చేయదలుచుకున్నట్లయితే ఇంకొకసారి మనం ఈ అంశాల మీద కూడా మాట్లాడాలనుకుంటున్నాను దేవుని గొర్రెలు ఎవరో దేవుని గొర్రెలు కానివారెవరో దేవుని గొర్రెలు కానివారి యొక్క పరిస్థితి ఏంటో దేవుని గొర్రెల యొక్క పరిస్థితి ఏంటో దాని గురించి మాట్లాడతాం బలవంత మతి మార్పిడులు చేయటం క్రైస్తవ నిజ క్రైస్తవత్వానికి లక్షణం కాదు మతముగా మార్చివేయబడినటువంటి క్రైస్తవత్వం ఈ భూమి మీద పారించినటువంటి రక్తం గురించి మీరు ప్రశ్నిస్తే ఆ మతం మత్తుమంతు లాంటిదని మార్క్స్ గారు చెప్పినట్లుగా ఈ భూమి మీద రక్తము పారించని మతమే లేదు ఆ నాస్తిక మతం కూడా భూమి మీద భయంకరమైనటువంటి రక్తాన్ని పారించింది ఈ ఈ మత ఈ మత మతం అనేది మత్తుమందు అనటంలో ఏమాత్రం సంశయం లేదు సత్యమై ఉన్నటువంటి దేవుణ్ణి మేము ప్రకటిస్తున్నాం ఆ ప్రకటన మీరు వింటే మీరు మీరు ఆయన గుర్రైతే అయితే తప్పనిసరిగా ఆకర్షించబడతారు అదర్వైజ్ మాకు ఎటువంటి మాకు ఎటువంటి శ్ర శ్రమ కానీ బాధ కానీ ఇబ్బంది కానీ లేదు మిమ్మల్ని బలవంతంగా మతాలు మార్చాలనేటువంటి ఉద్దేశంతో ఎవరు తమ యొక్క సాక్ష్యాన్ని కానీ సువార్తను కానీ ప్రకటించరు మీరు మతం మార్చడానికి చేసే ప్రయత్నంలో నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం మీరు చెప్పలేరు ఎవరైతే వెళ్ళబోతూ ఉన్నారో సహోదరులారా మీరు ఈ ప్రశ్నలను పరిశీలన చేసి ఈ ప్రశ్నల గురించి జవాబుల గురించి వెతకండి ఆ తర్వాత మీ ఇష్టం సైనింగ్ ఆఫ్ మీ విజయ్ కుమార్